నిదులు మంజూరై 4 ఏళ్లైనా రోడ్డు పనులు ఎందుకు ప్రారంభం కాలేదని రోడ్డుపై గుంతలతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని ఇదేనా తెలంగాణ మోడల్ అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పనుల జాప్యానికి నిర్లక్ష్యానికి బాధ్యులెవరో తేల్చేందుకు విచారణ చేపట్టాలని ఇకనైనా స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకుని రోడ్డు పనులు పూర్తి చేయాలని ఆయన అన్నారు. ప్రజాప్రతినిధులు మంత్రి సైతం ఇదే రోడ్డు గుండా వెళ్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని నిత్యం గుంతలతో ఇబ్బంది పడుతున్న వాహనదారుల కష్టాలు కళ్ళకు కనబడడం లేదా అని అన్నారు. రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తే యావర్ రోడ్డును ట్రాఫిక్ తగ్గుతుందనే కనీస అవగాహన కొరవడిందా అని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. టీయుఎఫ్ఐడిసి ద్వారా నిధులు మంజూరు కాగా 2.56 కోట్లతో పనులకు టెండర్ వేశారని ట్విట్టర్ మంత్రి కేటీఆర్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లోనే కాలం గడుపుతూ ట్విట్టర్ మంత్రిగా పేరు పొందాడని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఎద్దేవా చేశారు. ఇంత ప్రాధాన్యత సంతరించుకున్నట్టు పనులను నిర్మాణం జాప్యం చేసినాక అసలు ఎందుకు అని చెప్పండి. దయచేసి ఇప్పటికైనా దీనికి బాధ్యులు ఎవరు ఈ నిర్మాణ జాప్యానికి? అధికార యంత్రాంగమా సంబంధిత కాంట్రాక్టరా? అధికార యంత్రాంగం ఏ మేరకు బాధ్యత ఉన్నది? కాంట్రాక్టర్ ఏ మేరకు బాధ్యత ఉన్నది? అధికార యంత్రాంగం బాధ్యత ఉంటే అది ఏ స్థాయి అధికారి? ఆయన మీద మీరు ఏం చర్యలు చేపట్టబోతున్నారు? కాంట్రాక్టర్ బాధ్యత అయినట్టయితే మరి ఆ కాంట్రాక్టర్పై మీరు ఏం చర్య తీసుకోబోతున్నారు? ఇది ఒకవైపు. ఇంకోవైపు ఏదైతే ఇప్పటికైనా మీరు తక్షణం స్పందించి మీరు దాన్ని ఏ విధంగా పని చేపిస్తారు? ఆల్మోస్ట్ రెయిని సీజన్ ఏదైతే పీరియడ్ అయిపోయినట్టే మనకు. మీరు తక్షణమే పనులు ఆరంభింపై చేసే ఉందో ఇవాళ యావర్ రోడ్డుపై మీకు వాహన రద్దీ మన నివారణకు ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మొత్తం మీకు యావర్ రోడ్డు నుండి బైపాస్ రోడ్డు మధ్య ఏదైతే ఉందో కనీసం ఒక 10 ఇంటర్లింకింగ్ రోడ్స్ ఉన్నాయి. మీరు గోవింద్పల్లికి మొదలు పెడితే ఎస్ఎల్ఆర్ ఎస్కేఎన్ఆర్ కాలేజ్ దాకా 10 పైన మీకు ఇంటర్లింకింగ్ రోడ్లు ఉన్నాయని చెప్పండి. హనుమాన్ చాలీసా పారాయణ భక్త బృందం వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. గత 4 సంవత్సరాలుగా లోక కళ్యాణార్థం జగిత్యాల బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో సంగనబట్ల నరేంద్ర శర్మ బృందంచే ప్రతి శనివారం సాయంత్రం హనుమాన్ చాలీసా పారాయణము భజనలు నిర్విఘ్నంగా కొనసాగిస్తుండగా 5వ సంవత్సరంలో అడిగిన సందర్భంగా ఆదివారం జగిత్యాల మండలం చెలిగల్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సామూహికంగా చాలీసా పారాయణము భజనలు నిర్వహించారు. అనంతరం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో హనుమాన్ చాలీసా భక్త బృందం పాల్గొన్నారు. చెల్లెల గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో హనుమాన్ చాలీసా భక్త బృందం చక్కని సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమం, చక్కని వనభోజ కార్యక్రమం, అలాగే వీరందరికీ ఎంటర్టైన్మెంట్ గా చక్కని గేమ్స్ కూడా చాలా మంది పార్టిసిపేట్ అవుతున్నారు. వీరందరూ కూడా ఈ ఆనందోత్సవాల్లో పాల్గొంటున్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి వారికి కూడా ఆ లక్ష్మీ నరసింహస్వామి కరుణాకటాక్షం ఉండాలని చెప్పేసి ఒకసారి కోరుకుంటూ మన కార్యక్రమంలోకి వెళ్దాం. వైద్యుల సేవలు వెలకట్టలేనివి. ఆర్వే సంఘం ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు, నిరుపేద మహిళలకు కుటుంబంలో పంపిణీ, నిరుపేదలకు అండగా నిలవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. పట్టభద్రులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. సమాజానికి వైద్యులు చేస్తున్న సేవలు వెలకట్టలేమని పట్టభద్రులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో ఆర్వే సంఘం ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఆర్వే సంఘం ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలని, మహిళలు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. నిరుపేద మహిళలకు ఆర్వే సంఘం ఆధ్వర్యంలో కుట్టు మిషన్లు అందజేసి వారికి
తోడుగా నిలవడం వారి సామాజిక సేవకు నిదర్శనమని అన్నారు. కుట్టు మిషన్లతో స్వయం ఉపాధి పొందుతూ మరికొంతమందికి ఉపాధి కల్పించే స్థాయికి మహిళలు ఎదగాలని సూచించారు. ప్రిలిమినరీ పరీక్షకు జిల్లాలో పటిష్ట ఏర్పాట్లు. జిల్లా వ్యాప్తంగా 21 పరీక్షా కేంద్రాలు. జిల్లాలో హాజరు కానున్న 6885 మంది అభ్యర్థులు. కలెక్టర్ రవి, ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో 3 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో అన్ని ఏర్పాట్లు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్. కేంద్రం నుంచే అభ్యర్థులను పరీక్షా కేంద్రాలకి అనుమతిస్తున్న అధికారులు. జిల్లాలో ఆదివారం జరుగుతున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు పూర్తి అయ్యాయని జిల్లా కలెక్టర్ రవి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 21 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, పరీక్ష రాసే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని వసతులు కల్పించడమే కాకుండా అవసరమైన టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లాలో 6885 మంది అభ్యర్థుల కోసం 21 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, వీటిలో ధర్మపురి రోడ్డుని పులాస వ్యవసాయ కళాశాలతో పాటు కొండగట్టు జెఎన్టీ కళాశాల కూడా ఉందని వివరించారు. అలాగే 3 జిల్లా స్థాయి అధికారులతో 3 ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేయడం జరిగిందని, గ్రూప్ 1 పరీక్ష రాసే అభ్యర్థులు ఎలాంటి భయాందోళన లేకుండా పరీక్షలు రాయాలని కోరారు. అంతేకాకుండా జిల్లాలో పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తుతో పాటు 144 సెక్షన్ అమలు చేయడంతో పాటుగా మొట్టమొదటిసారిగా అభ్యర్థులకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు పరుస్తున్నారు. ఉదయం 8:30 నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతిస్తున్నారు. జడ్పీటీసీ కుటుంబ సభ్యులను పరామర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చింతకుంట గ్రామానికి చెందిన కత్లాపూర్ జడ్పీటీసీ నాగం భూమయ్య కూతురు ఇటీవల మరణించగా బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, వారి వెంట జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, జగిత్యాల ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నాయకులు డాక్టర్ అనుపమ రావు, ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు బొడ్డు బాలు, వైస్ ఎంపీపీ కిరణ్ రావు, కోఆప్షన్ సభ్యులు ఎండీ రఫీ సాగర్ రావు, దేవేందర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, చిన్న భూమారెడ్డి తదితరులు ఉన్నారు.